చూడండి పడుకుంటే కూడా వచ్చి కలర్ వేసిపోయిండు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. హ్యాపీ హోలీ. అరే వంశీ, నీ మీద నేను ముగ్గు నేర్చుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బైఎస్ అన్ యాదవ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే డే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నా. ఇప్పుడే బ్రష్ చేసి వచ్చేసినాం అండ్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసినాం. కొంచెం ఇంకా ఫేస్ ఏం అడగలేదు, కడిగితే మంచి క్లీన్ ఉందని వచ్చి మళ్ళీ పూస్తారు. సో ఇక నేను ఇంకా అడగదలుచుకోలేదు. ఈవెంట్ అయిపోయే వరకు ఇంతే ఉంటుంది, ఐ మీన్ 12 అవర్ 12:30 వరకు. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏముందో. నిన్నైతే ఆలు పరాటా అండ్ అండా బుజ్జి కర్రీ విత్ చపాతి నిన్న. ఈరోజు చూడాలి మరి ఏమైనా స్పెషల్ ఉంటుందో లేదు. నిన్న నైట్ ఎంజాయ్ చేసినంత ఎప్పుడు అసలు ఎంజాయ్ చేయలేదు. నవ్వి నవ్వి చచ్చిపోయినాం. 3కి పడుకున్నాం. టైం ఎంత అయిందా ఇప్పుడు? అసలు నేను ఉదయం నుంచి నేను టైం చూడలే, లేచినా కానీ సంథింగ్ 8 అవర్ 9 అంటే మీరు 8 అయింది కరెక్ట్గా. అంటే మేము లేచి మనం ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. 7కి లేచి 4 అవర్స్ పడుకున్నాం అంతే. అరే ఇట్లా వస్తుంది మంచిగా లైటింగ్. ఓకే, మా హోలీ ఫైనల్గా అయిపోయింది. ఒక 2 అవర్స్ అన్నాం అంతే, సరిపోయింది. యూనో బాగా టైర్డ్ అయిపోయినాం జర్నీ చేసి. అండ్ నిన్న నైట్ 3కి పడుకొని క్యాంప్ ఫైర్ ఇవన్నీ ఎంజాయ్ చేసేసరికి సరిపోయింది నాకైతే. సో నాకనే కదా, అందరికీ అట్లనే ఉంది. అండ్ మేము ఇంకా ఎక్కువ టైర్డ్ అవ్వద్దు అనుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మేము ఒక 500 కిలోమీటర్స్ వరకు రైడ్ చేయాలి కాబట్టి. అండ్ ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇప్పుడే బాతింగ్ అయిపోయింది అండ్ కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటున్నాం. అండ్ 2 o'clock స్టార్ట్ అవుదాం అని అనుకుంటున్నాం. ఎప్పుడు పోదాం రా? నైట్ అరే హైవే వరకు వెళ్ళి, హైవే ఎక్కితే చాలు నైట్ 12 అయినా మా చిన్న పోవచ్చు. స్లోగా వెళ్ళిపోదాం. హాఫ్ అన్ అవర్కి ఒక బ్రేక్ తీసుకుంటా అయినా సరే వెళ్ళిపోవచ్చు. ఇట్స్ టైమ్ టు సే బాయ్ ఫర్ హంపి. ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. ఇంకా ఎంజాయ్ చేసిందంతా ఎడిట్ చేయాలి. అరే పెట్రోల్ నా దాంట్లో తక్కువ ఉన్నది. నాకు ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా ఇక్కడికి 662 వచ్చింది. 662 or 665 ఆ రేంజ్లో. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత 10-15 కిలోమీటర్స్ తర్వాత నేను ట్రిప్ జీరో చేసిన. బాయ్. ఇక్కడ ఫ్యూయల్ బ్రేక్ కోసం ఆపినా. అండ్ మేము ఇప్పుడు మేమున్న రిసోర్స్ దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్స్ or 10 కిలోమీటర్స్ వచ్చినాం. ప్రో ట్యాంక్ ఫుల్ చేయవా? ఇంకో 150-180 కిలోమీటర్స్ వరకు ఏం కాదు పోవచ్చు. మ్యాటర్ ఏంటంటే అనిల్ వాళ్ళు నేను అక్కడ బంక దగ్గర ఆగినప్పుడు ఇలా చూడకుండా వెళ్ళిపోయినారు. సో నేను వాళ్ళని ఎతకాలి ఫస్ట్. యా దొరికిర్రు, దొంగలు దొరికారు. వచ్చి పెట్రోల్ ఎండ్ అయితే గట్టినే కొడుతుంది. అండ్ టైం ఇప్పుడు 2 ఎక్కడ 3 అయింది అనుకుంటా. 2:43 స్లో స్పీడ్ బ్రేకరా? ఓకే డన్. అదే స్పీడ్ పోతుంటే గాలి మొత్తం వేడి గాలి అంతా లోపలికి వస్తుంది. నీకు వస్తుంది ఆ జాకెట్ల నుంచి చల్లగనా? ఏసీ పెట్టించినవి మీ జాకెట్లా తడిచిపోయిందా?
నాకు ఇగో జాకెట్లకి వెళ్ళి కూడా వేడి వస్తుంది అన్న గాలి. హెల్మెట్లకి హెల్మెట్లకు నాకు కూడా వేడిగానే వస్తుంది. ఓహో, ఈ సీట్ మీద కూర్చోాలంటే నాకు భయం వేస్తుంది ఇప్పుడు. 15 మినిట్స్ ఆపినాం ఎండకి. ఆహా, అంటుకుంది ఆమ్లెట్. ఇక్కడ సింధనూరులో ఆగినాం. 2 నిమ్మకాయ చూడ అండ్ 2 చెరుకు రసం తాగేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకున్నాం. అసలు ఎండలో ఇట్లా నిలబడితే చెమటలు వచ్చేస్తున్నాయి. ఈ జాకెట్కి, ఈ ఎండకి ఇది సరిపోయింది. ఇది అరే హెల్మెట్ది బకెల్ పెట్టడం మర్చిపోయినా, అది హెల్మెట్కి ఠోక్ 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 అని కొడుతుంది. అక్క తర్వాత దిందులే అక్క. ఏందక్క రోడ్డు మీద? ఆహా, నాకు ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, టెంపరేచర్ హై, ఐఫోన్ నీడ్స్ టు కూల్ డౌన్ బిఫోర్ యూ క్యాన్ యూజ్ ఇట్. చూసిరు కదా, ఇది ఎండ పొజిషన్. నేను ఇంతసేపు ఇక్కడ ట్యాంక్ బ్యాగ్ పైన పౌచింది కదా, సో ఇక్కడ పెట్టినా, దీన్ని మార్చేసేయాల. మాన్వి అయితే వచ్చేసాం ఇప్పుడు. అండ్ ఇంకా రాయచూర్కి సంథింగ్ 40 కిలోమీటర్స్ ఉంది కరెక్ట్గా ఇక్కడ నుంచి. సో ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం మేము మాన్వి నుంచి రాయచూర్కి. సో అక్కడికి వెళ్ళి బిర్యానీ తిని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసేస్తాం. ఈ కొండలు చూడండి, వెరైటీ ఉన్నది మొత్తం. అన్నీ ఇట్లా మనం ఇంటికి వేసే పునాది రాళ్ళు ఉంటాయి కదా, పునాది రాళ్ళు. సో అవన్నీ తీసుకొచ్చి మొత్తం ఇట్లా ఒక దగ్గర గుమ్మరిస్తే ఎట్లా ఉంటుంది కొండ, సేమ్ అట్లనే ఉంది ఇది. వెల్కమ్ టు రాయచూర్. మా ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. నాకు లోపల టీషర్ట్ అంతా తడిసిపోయింది. ఇట్లా పెట్టి ఇట్లా పిండితే మొత్తం చెమట వస్తుంది, అంతగానం తడిసిపోయింది. మొన్న మేము వచ్చేటప్పుడు రెస్టారెంట్ చూసినాం. బా అన్న, నీకు ముచ్చట పెట్టి నీకు ఏనే దొరికిందా అనే బ్రిడ్జ్? గద్వాల్స్ రైటు, తర్వాత కర్నూలు రైటు, హైదరాబాద్ లెఫ్ట్. ఎస్, ఇది హోటల్ అభిరుచి అంట. సో ఎవరైనా రాయచూర్ వస్తే మాత్రం ఇక్కడ తినండి. మా సూపర్ బిర్యానీ ఉంది, హానెస్ట్లీ 10/10 రేటింగ్. కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు. ట్యాంక్ బ్యాగ్ పెట్టినప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఛార్జర్ వైర్ ఉందిగా, సో అదే నాకు మెయిన్ ప్రాబ్లం. ఇగో ఛార్జర్ వైర్ ఇక్కడ కట్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మేము వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్ ట్రై చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు మేము వెళ్ళే రూట్ అంతా బాగుండదు తెలుసు, అయినా కానీ ఏం చేస్తాం. సో మేము ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి హైదరాబాద్కి. యాక్చువల్గా ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్ళినా కూడా వెళ్ళచ్చు. అండ్ ఇప్పుడు ఇట్లా మేము స్ట్రైట్ వెళ్తున్నాం. సో బ్యాక్ సైడ్ నుంచి రూట్ బాగుంది కానీ ఇట్లా రూట్ బాగాలేదు, అయినా కానీ లే లదాక్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి వెళ్తున్నాం. డ్యామ్ గుడ్, సూపర్ ఉన్నాయి. కరెక్ట్గా మాకు 4 కిలోమీటర్స్ బ్యాక్ నుంచి కనిపించినాయి. అండ్ మళ్ళీ అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు జస్ట్ ఇక్కడే ఉన్నాయి, ఒక 500 మీటర్స్ దూరంలో ఉన్నట్టు అనిపించింది. బట్ యునో 4 కిలోమీటర్స్ ఉంది మనకి ఫస్ట్ కనిపించినప్పుడు. అంటే మనం ఫస్ట్ కనిపించిన సీన్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 4 కిలోమీటర్స్ ఉంది, బట్ చూడడానికి అయితే 500 మీటర్స్ అట్లనే ఉంటుంది. ఇట్స్ వెరీ హై, ఒక 25-30 ఫ్లోర్స్ బిల్డింగ్ కన్నా ఆ రేంజ్ హైట్ ఉంది దీనికి. ఓ ఆగయా హమారా తెలంగాణ. 410.
బాగా ఇంత ఒక లారీ పోయింది బా, వాడు దుమ్మంతా మొత్తం వదిలిపోయాడు, ఇంత పావుకేజ్ దుమ్ము వదిలేండి మీద. అండ్ కర్ణాటకలో 76 పాయింట్ సంథింగ్ ఉంది, 76.880 అనుకోండి, ఇక్కడ 79.80, మినిమం 3 to 4 రూపీస్ డిఫరెన్స్ ఉంది అక్కడికి ఇక్కడికి. ఇక్కడ రోడ్ అంతా ఎవ్రీ 1 కిలోమీటర్ ఏమో రోడ్డు ఉంది, తర్వాత అండ్ ఇట్లా ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక 100 మీటర్స్ అట్లా ఇట్లా నార్మల్గా ఇట్లా కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. సో మేము జస్ట్ ఆఫ్ రోడింగ్ కోసం అని చెప్పి ఈ రోడ్డు వచ్చినాం. సో అట్లా వెళ్తే మేము చాలా తొందరగా వెళ్ళిపోయేటోళ్ళం, బట్ యూనో లదాఖ్ వెళ్ళాలంటే కొంచెం ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ముగ్గురం డిసైడ్ అయినాం. సో వీ కేమ్ ఇన్ దిస్ వే. రే ఆఫ్ రోడింగ్ చేయాలని మళ్ళీ పైకి ఎక్కిస్తావేం రా. మెయిన్గా వాడే తీసుకొచ్చిండు ఫస్ట్ ఇండ్లకి, ఇండ్లకి ఏలమాలు పెట్టిందే వంశీగాడు. అరే పోదాం 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 అని చెప్పిండు వాడు, రోడ్ ఎక్కిపోతున్నాడు. ఒరే కారు వస్తుంది చూసుకో ఎదురుగా, గుద్దుతావా డోమినార్తో గుద్దుతా ఎగిరిపోతుందా, నువ్వు ఎగిరిపోతావు చూసుకో. రైల్వే క్రాసింగ్, సో ఇంకొక 1 ఇయర్ తర్వాత ఇట్లా రైల్వే క్రాసింగ్ ఉండదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ కడుతున్నారు ఆల్రెడీ. సో మేబీ ఫ్లైఓవర్ మించి వెళ్ళాలేమో. ఓకే ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే మహబూబ్ నగర్ వచ్చిన, ఇంతవరకు నేను ఎప్పుడు రాలేదు మహబూబ్ నగర్కి, ఫస్ట్ టైం. అండ్ యునో సిటీ కూడా చాలా పెద్దనే ఉంది, నైస్. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము జడ్చర్ల వెళ్ళి, జడ్చర్ల సే హైదరాబాద్. ఓకే లోపలికి వెళ్తే సిటీ వస్తుంది, అండ్ మాకు సిటీతో పని లేదు, వీ వాంట్ ఓన్లీ హైవేస్. సిటీలో వెళ్ళి మళ్ళీ టైం వేస్ట్ చేయడం ఎందుకు. ఓకే ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు హైవే. సో హైదరాబాద్ ఎడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, సో నాగర్కల్ రోడ్ రైట్ స్ట్రైట్ అండ్ బెంగళూరు రైట్ సైడ్. ఇదే హైదరాబాద్ బెంగళూరు హైవే. సో ఇప్పుడు అది ఎక్కాలి. మనమున్న ఊరి పేరు ఏం పేరు వంశీ? ఇది ఏ మహబూబ్ నగర్ కాదురా, ఇది వేరే ఊరు. మహబూబ్ నగర్ నుంచి బూత్పూర్, స్పెల్లింగ్ కరెక్ట్, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ పలికినో రాంగ్ పలికినో వదిలేయండి, సో అర్థమై ఉంటుంది. సో అక్కడ అన్నమాట బూత్పూర్. హలో ఏది మీ దాబా పేరు ఏం పేరు? మన్సూరా? ఎక్కడున్నా వచ్చినాను ఇక్కడికి. ఓకే ఇంకో ఫ్యూయల్ బ్రేక్ 541 రూపీస్, తనకి నా 390 అయితే కుడితేదా అన్నట్టు తాగుతుంది. నిజం అంత మైలేజ్ ఏమి ఇచ్చినట్టు అనిపిస్తలే నాకు. నేను 320ని మెయింటైన్ చేసుకుంటూ మైలేజ్ గురించి ఆలోచించడం ఇంపాసిబుల్, బట్ ఏమో నాకు ఇష్టపోయింది కదా, ఇష్టపోయిన తగ్గలే ఇంకా. సో యాక్చువల్లీ మేము ఇప్పుడు చాలా అంటే చాలా ఫాస్ట్లో వచ్చేసినాం, మా హంపీ నుంచి హైదరాబాద్కి అరౌండ్ 6 అవర్స్లో కొట్టేసినాం విత్ బ్రేక్స్. బ్రేక్సే ఎక్కువైనాయి మాకు. అండ్ హంపీ నుంచి రాయచూరుకి అయితే మరీ దారుణం, 2.5 అవర్స్, ఎంత 180 కిలోమీటర్స్ అనుకుంటా, 2.5 అవర్స్లో కొట్టేసినాం. అండ్ రోడ్స్ కూడా యావరేజ్గానే ఉండే, బట్ మస్తు వచ్చినాం. బాయ్. స్పెడ్స్ అరే నీ కనెక్టర్ తీసుకో. సరే నేను వెళ్తున్నా, ఇంకా లేట్ అవుతుంది నాకు. 10 మైనస్ అంతే, 8 రా 8. సరే బాయ్ వంశీ, ఫోన్ చేస్తా బాయ్. ఓకే ఐ హోప్ ఈ బ్లాగ్ మీరందరూ నచ్చే ఉంటుంది మీకు. సో ఈ బ్లాగ్ నేను నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. దిస్ ఈస్ బయాస్ అండ్ యాదవ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. క్లోజ్ చేసేనా? అరే చేసేస్తున్నా.